జగన్మోహన్ రెడ్డి ఏలూరు పర్యటనకు వస్తున్న సందర్భంగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఈ రోజు ఉదయం తన ఇంటి వద్దకు వచ్చి ఏలూరు టూ టౌన్ ఎస్ఐ నోటీస్ ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారని మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతాంగ సమస్యలు పరిష్కారం కోరితే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. అరెస్టులతో రైతుల ఉద్యమాలను ఆపలేరని జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం దృష్టి సారించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు వస్తున్నారనే పేరుతోటి ఈరోజు రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా ఉన్న నన్ను ఇవాళ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయమే టూ టౌన్ ఎస్ఐ గారు వచ్చి ఒక నోటీస్ ఇచ్చి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తామని చెప్పి ఇక్కడ కానిస్టేబుల్ని కూడా కాపాడేటప్పుడు జరిగింది. అంటే ఈరోజు మేము రైతాంగ సమస్యల మీద నిరంతరం రైతు సంఘం తరఫున పనిచేస్తా ఉన్నాం. అయితే ముఖ్యమంత్రి గారు ఏలూరు వస్తున్నారనే పేరుతోటి ముందస్తుగా నోటీసులు ఇచ్చి అరెస్టులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రైతాంగ సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఇవాళ నాయకులను అరెస్ట్ చేసి ఆ అరెస్టుల ద్వారా మేము ఏదో ఉద్యమాల్ని అనగపట్టాలి అనగది దొక్కాలని చెప్పిన పద్ధతుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామ్యం వారించడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఇట్లాగే ప్రజా ఉద్యమాల మీద మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతోటి కూలిపోయింది. ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతుల్లో వ్యవహరించడం చాలా దుర్మార్గం. ఎందుకంటే మేము వ్యవసాయ పంపిణీ మోటార్లు పెడతా ఉన్నారు, మోటార్లు వద్దని చెప్పేసి మేము రైతాంగాలుగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు జిల్లాలో అనేక రైతాంగ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయమని కోరుతా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా రైతాంగానికి అనేక హామీ ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. చాగల్ని షుగర్ ఫ్యాక్టరీని తెప్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి చాగల్ షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు కూడా తెచ్చేదాని కోసం ఎట్లాంటి ప్రయత్నం